టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆట్ టాపిక్గా మారిపోయాడు. తొలి టెస్ట్లోని భారీ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైన యశస్వి జైస్వాల్ తన కెరీర్లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని పేర్కొంటున్నాడు. అయితే టీమిండియా తరఫున ఆడాలన్నది ప్రతి ఒక్క క్రికెటర్ కళ. తాజాగా విండీస్తో జరిగిన తొలి టెస్టులో ఇద్దరు క్రికెట్లు అరంగేట్రం చేశారు. వారిలో యశస్వి జైస్వాల్ ఒకరైతే, మరొకరు ఇషాన్ కిషన్. అయితే ఇషాన్ కిషన్ పరుగులు ఖాతా తెరిచే అవకాశం వచ్చింది అంతమాత్రమే, ఒక పరుగు చేయంగానే డిక్లేర్ చేశారు. అది ఇక ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ మాత్రం ఏకంగా 171 పరుగుల భారీ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను అలరించాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా ఎంపిక అవ్వడం విశేషమని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా తన సన్నద్ధతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు యశస్వి జైస్వాల్. టెస్ట్ మ్యాచ్ కోసం సన్నద్ధం కావడానికి చాలా శ్రమించా, ఇప్పుడు దానికి తగ్గ ఫలితం వచ్చింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్తో ఎన్నో విషయాలపై చర్చించా, అలాగే నాకు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు కెప్టెన్ రోహిత్ శర్మకి ధన్యవాదాలు, నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇచ్చారు, మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డా, క్రమశిక్షణగా ఉన్నా, కేవలం సన్నద్ధపైనే దృష్టి పెట్టా. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడడం ఎంతో గర్వకారణం, ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే, నాటపై మరింత దృష్టి పెట్టి శ్రమించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక్కడి వరకు చేరే ప్రయాణంలో ఎంతోమంది సహకారం అందించారు అని పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నా. సీనియర్ ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతంగా అనిపించింది, ఇలాగే నేర్చుకుంటూ ముందుకు సాగటమే నా లక్ష్యమని యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు. విదేశాల్లో డబ్ల్యూ టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా యశస్వి రికార్డు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విండీస్తో జరిగిన టెస్టులో సెహ్వాగ్ రికార్డుని విరాట్ కోహ్లీ ఇదే సందర్భంలో అధిగమించాడు. విండీస్తో తొలి టెస్టులో ప్రతి ఒక్కరూ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీల గురించే మాట్లాడుకున్నారు. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 76 పరుగులు చేశాడు, అర్ధశతకంతో కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇదే క్రమంలో మ్యాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 8503 పరుగులు విరాట్ కోహ్లీ అధిగమించాడు. ప్రస్తుతం విరాట్ 110 టెస్టుల్లో 8555 పరుగులు కొనసాగుతున్నాడు. ఇందులో 28 సెంచరీలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ ముందుగా ఉన్నాడు, 200 టెస్టుల్లో 15921 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.